2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన కాడి నుంచి రాష్ట్రంలో విద్యా వ్యవస్థని సర్వనాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇవాళ లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటా ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. సీఎం అవినీతి విధానాల వల్ల, అసమర్థ విధానాల వల్ల 10th క్లాసు పరీక్షలు కూడా నిర్వహించలేనటువంటి స్థితిలో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉందనంటే ఇవాళ రాష్ట్రంలో విద్యార్థుల భవిష్యత్తుతో వైసీపీ ఆడుకుంటా ఉంది. గతంలో 2014-2019లో పిల్లలు పోటీపడి కష్టపడి వాళ్ళు చదువుకోవటం కానీ ప్రభుత్వం సరైన సక్రమమైన రీతిలో వాళ్ళ పరీక్షలు నిర్వహించడం కానీ అన్ని రకాలుగా కూడా ప్రభుత్వం బాధ్యత తీసుకునేది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, తెలుగుదేశం అధికారులు ఉన్నప్పుడు అన్ని రకాల పరీక్షలు సక్రమంగా జరిగాయి. కానీ ఇవాళ నాడు నేడు అని పెట్టి ఒక బోగస్ కార్యక్రమం నాడు నేడు అనేది విద్యా వ్యవస్థను నాశనం చేశారు. విద్యని చెప్పే టీచర్ల చేత మద్యం షాపుల దగ్గర డ్యూటీ వేసి బ్రాందీ అమ్మిచ్చినటువంటి ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి. నిజమా కాదా మేము అడుగుతా ఉన్నది, నిజమా కాదా అని అడుగుతా ఉన్నాం జగన్మోహన్ రెడ్డిని. పిల్లలకి పాఠాలు చెప్పాల్సిన టీచర్లు బ్రాందీ షాపుల దగ్గర డ్యూటీ చేసినటువంటి తొగ్లకు జగన్మోహన్ రెడ్డి. గతంలో 2014-2019లో మీరు ఏ రోజు రిజల్ట్స్ అని చూసుకోండి, ఏ సంవత్సరం రిజల్ట్స్ అని చూసుకోండి, 95% 96% పోటీలు పడి పిల్లలు చదువుకునేవాళ్ళు, పిల్లలకి టీచర్సు అట్లాగే పాఠాలు చెప్పేవాళ్ళు, అట్లాగే రిజల్ట్స్ కూడా కనపడి ఏ రోజు కూడా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పేపర్ లీక్ అనేది, ప్రశ్నాపత్రం లీక్ అనేది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరగలేదు. అంత పగడ్బందీగా 10th క్లాస్ ఎగ్జామ్స్ నిర్వహించాం. ఇవాళ ఈ సన్నాసులు అధికారంలోకి వచ్చినాక 10th క్లాస్ పేపర్లు కూడా వీళ్ళే లీక్ చేసి వీళ్ళ ఎమ్మెల్యేలో నాయకులో పేపర్లని లీక్ చేసి అమ్ముకొని మళ్ళా దాన్ని తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రిని నారాయణ గారిని ఇబ్బందులు పెడతానికి తప్పుడు కేసు పెట్టి అర్ధరాత్రి 2 తీసుకొచ్చి ఆయన్ని అరెస్ట్ చేశారు. కోర్టు చీవాట్లు పెట్టి బెయిల్ ఇచ్చి పంపించింది. అంటే ఈ ప్రభుత్వం ఎలా ఉందంటే దున్నపోతం మీద వర్షం కురిసినట్టుగా పనిచేస్తూ ఉంది. సజ్జల రామకృష్ణారెడ్డి అది ఎక్కడో తాడేపల్లి ఆఫీసులో కూర్చొని మాట్లాడటం కాదు, వచ్చి విద్యార్థులతో సమావేశం పెట్టి ఆ మాట మాట్లాడమనండి, చెప్పులతో కొడతారు, మామూలుగా కాదు. ఎందుకంటే ఇవాళ వీళ్ళంటే గాలికి వచ్చిన పార్టీ, గాలికి అధికారంలోకి వచ్చారు. తెలుగుదేశం 40 సంవత్సరాల పార్టీ, దాదాపు 20 సంవత్సరాలు అధికారులు ఉన్నాం. ఇవాళ మాకేం పరీక్షలు నిర్వహించడం కొత్త కాదు, పరీక్షలు సక్రమంగా నిర్వహించడం అనేది తెలియని విషయం కాదు. కాబట్టి ఎన్నో ఎగ్జామ్స్ ఈ 10th క్లాస్ కానీ, ఇంటర్మీడియట్ కానీ, గ్రూప్ 1 కానీ అనేకమైనటువంటి ఎగ్జామ్స్ మనం కండక్ట్ చేసాం. కాబట్టి వీళ్ళ చేతకానితనాన్ని ప్రతిదానికి ఎవరైనా భార్యాభర్తలు సరిగ్గా గొడవ పడినా వాళ్ళు కాపురం చేసుకోకపోయినా టీడీపీయే కారణం అనే పరిస్థితిలో ఇవాళ అభద్రతా భావంలో భయపడుతూ ఉంది వైసీపీ. ఆ భయమే ప్రతిదానికి మా కారణం అంటున్నారు.
ఇవాళ నీకు అధికారం ఇచ్చాం, నువ్వు సక్రమంగా చేయి, నువ్వు నీకు నీతి నిజాయితీ ఉంటే నువ్వు విలేకరులు అడిగా ఏం మాట్లాడాడమ్మా ఇప్పుడే ఈ విధంగా ప్రెస్ మీద అంటే మాకేం తెలుస్తారు ఏం మాట్లాడాడో, కెమెరా పెట్టాం ఆయన ఉన్నాము మాట్లాడడం వచ్చాం బయట అంటే బెబ్బెబ్బే వాళ్ళందరినీ తీసుకొచ్చి మంత్రులు చేసి పనికిమాల వాళ్ళందరినీ పెట్టి మంత్రివర్గంలో పెట్టుకొని వీళ్ళు ఇలా చేస్తూ ఉన్నారు, పిల్లల జీవితాలు తాడుకో ఉన్నారు ఇవాళ. అందుకనే విద్యార్థులందరికీ ధైర్యం చెప్తున్నాం, మీకోసం పోరాటం చేస్తాం. దీని మీద ఒక స్పెషల్ కమిటీ వేసి కమిషన్ వేసి కంప్లీట్గా నిజానిజాలు బయటకు వచ్చే వరకు మేము తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తుంది. దయచేసి ఎవరూ కూడా ఎటువంటి ఆందోళన కానీ మీ విలువైన ప్రాణాలను తీసుకోవటం కానీ చేయొద్దని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ ఎన్ని కారణాలు చెప్పే 20% సిలబస్ కట్ చేసామని చెప్పారు వీళ్ళే, ఈ వైసీపీ గవర్నమెంటే. గతంలో 10th క్లాసు పేపర్ ఎలా వచ్చేదంటే ఒక క్వశ్చన్ ఇస్తే దానికి 4 ఆప్షన్లు ఉన్నాయి, అంటే 4 క్వశ్చన్లకి ఒక ఆన్సర్ ఇవ్వచ్చు, నీకు ఏది వస్తే దాన్ని రాయమని చెప్పి ఆప్షన్లు ఉన్నాయి. దాన్ని కూడా తగ్గించేసి 2 చేశారు, అంటే ఒక తుగ్లక్ పరిపాలన అన్నమాట. ఈ తుగ్లక్ పరిపాలనలో ఏ విధంగా క్వశ్చన్ పేపర్ తయారు చేయాలనే ఆలోచన కూడా సక్రమంగా చేయకుండా చేశారు. ఎందుకోసం? ఈ అమ్మఒడి ఎన్నిటిని అర్హత లేకుండా చేయటం కోసం. ఇవాళ ఈ 2 లక్షల మందికి అమ్మఒడి రావాలి, 20,000 రూపాయలు చొప్పున, 18,500 రూపాయలు చొప్పున, 18,500 రూపాయలు చొప్పున అమ్మఒడి రావాల్సిన అమ్మఒడిని ఇవాళ ఎగ్గొడతం కోసమే 2 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకుంది వైసీపీ. ఇది వాస్తవం. గతంలో నిర్వహించినటువంటి పరీక్షలు పేపర్ ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఒక క్వశ్చన్కి ఒక ప్రశ్నకి 4 ఆప్షన్లు ఉంటే 2 ఎందుకు చేశారు మీరు? నువ్వు కరోనా ఉన్నాయని సిలబస్ తగ్గించావు కదా, ఇవన్నీ కూడా ఎవడో పిచ్చోడికి చెప్పమని చెప్పి వీళ్ళందరికీ చెప్తా ఉన్నాం వైసీపీ వాళ్ళకి. ఇవాళ ఏం కొత్త కాదు, 10th క్లాస్ పరీక్షలు ఈ మహానుభావుడు వచ్చినాక నిర్వహించట్లా ఎప్పటి నుంచో నిర్వహిస్తూ ఉన్నారు. ఎప్పటి నుంచో దానికి కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి, కొన్ని స్టాండర్డ్స్ ఉన్నాయి.